ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా ఆగస్టు నెల 8వ తారీఖు 2023 ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. మరి ఉదయకాల సమయమందు మన దేవుడు ఏ రీతిగా మరి మనతో మాట్లాడుతున్నారో మనము గమనించుకుంటే, మరి వాక్యానుసారంగా నడవడానికి మన హృదయాలని సిద్ధపాటు చేసుకుంటే మనం వినే వాక్యానికి ఒక అర్థం ఉంటుందండి. విని విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, మరి చాలామంది వాక్యం వింటున్నప్పుడు అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగా చెప్పారో, నా కోసమే చెప్పారు కదా అని అనుకుంటారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టేవారు బహు తక్కువ మంది. ఆ క్షణము ఉద్రేకపూర్వకంగా మరి నా కోసమే చెప్పారు, నేనే మార్చుకోవాలి అని ఆ క్షణమే అనుకునే మరి ఉత్తేజపడే వాళ్ళు చాలామందిని మనం చూస్తాము. మరో క్షణము మరి వాక్యం వారిలో కనిపించదు. మరి ఉదయకాల సమయంలో మనం ఆ రీతిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కానీ మరి మనము వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా జీవిస్తూ క్రీస్తుని మనలో చూపించేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ భక్తుడైన యిర్మీయా ప్రవక్త ఏ రీతిగా దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాడంటే, యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది అని మాట్లాడుతున్నాడండి. మరి యిర్మీయా గారితో దేవుడు ఒక మాట మాట్లాడతారు. మరి ఆయన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మరి దేవుడు యిర్మీయాని ఎరిగి ఉన్నట్లు మనకి 1వ అధ్యాయంలో కనబడుతుంది. మరి మనల్ని కూడా మన తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే మన పక్షముగా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని ఉంచాడండి. మరి అటువంటి భక్తుడు ఏమని మాట్లాడుతున్నారంటే, యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. మనం కూడా చాలాసార్లు దేవునికి తెలియనట్టు ప్రార్థన చేస్తాం కదండి. అంటే యిర్మీయా గారు చెప్పాలా దేవునికి, ప్రభువా నా శ్రమ ఇదని నీకు తెలుసు అని మళ్ళీ చెప్పాలా దేవునికి తెలియదా అంటే, మరి మన తండ్రి ఒక మాట చెప్తున్నారు కదండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. మనం అడగాలి, మనం చెప్పాలి మన తండ్రికి. ఎందుకంటే తండ్రికి మనం బిడ్డలమై ఉన్నాం కాబట్టి మన నుంచి మరి ఆయన ఆశించేది అదే. మన ప్రేమపూర్వకంగా ఆయన్ని అడగాలని, మనం పొందుకోవాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని ఆయన ఆశిస్తారు. మరి ఉదయకాలం మందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మరి భక్తుడైన యిర్మీయా దేవునితో ఈ రీతిగా అంటున్నారు ఏమనంటే, యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించము. నేను ఏ శ్రమలో ఉన్నానో నీకు తెలుసయ్యా, నేను ఏ వేదనలో ఉన్నానో నీకు తెలుసయ్యా, నా బాధ ఏంటో నీకు తెలుసయ్యా, నా యొక్క ఆవేదన ఏంటో నీకు తెలుసయ్యా, నా స్థితి ఏమిటో నీకు తెలుసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవేసయ్యా అని మరి బ్రతిమలాడుకుంటున్నాడండి దేవుణ్ణి. మనం కూడా బ్రతిమలాడుకోవాలి దేవుణ్ణి. కొంతమంది అంటారు, ఆయన మమ్మల్ని సృష్టించాడు కదా, ఆయన నన్ను సృష్టించాడు కదా, నా కోసం ఏ మాత్రం చేయలేడా ఏంటి అన్నట్టు దేవునికే అహంకారపూరితమైన ప్రశ్నలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనము బ్రతిమలాడుకోవాలంటే దేవుడిని, ఇది కూడా ఉంటుందండి వాక్యం. మరి నేను అది రిఫరెన్స్ మర్చాను. కానీ దేవుడు మనపైన జాలి చూపించినట్లు, కరుణ చూపించినట్లు, కృప చూపించినట్లు మనం ఆయన బ్రతిమలాడుకోవాలి. అలానే బ్రతిమలాడుతున్నారు. ఈ మాటల్లో మనకి మరి యిర్మీయా ఎంత దీన మనస్సుతో దేవుణ్ణి అడుగుతున్నాడో మనకి ఇక్కడ తెలుస్తుందండి. ఏ రీతిగా బ్రతిమలాడుతున్నారో కూడా మనకి ఆయన మనసు అర్థమవుతుంది. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, దేవా నా శ్రమ నీకు తెలుసయ్యా, నేను మరలా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రభు, నీకు తెలుసు, ఎందుకంటే నీ కన్నులు నన్ను పరిశీలించి చూస్తున్నాయి, నా ఆలోచన నీకు తెలుసు, నా శ్రమ నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలిసే ఉన్నదయ్యా అని మాట్లాడుతూ నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను దర్శించయ్యా, నా శ్రమ నీకు తెలిసే ఉంది కదా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, ఈ శ్రమ నుంచి నేను ఏ రీతిగా విడుదల పొందాలో తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నన్ను మర్చిపోవద్దు తండ్రి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా, నన్ను దర్శించవా యేసయ్యా అని మాట్లాడుతున్నాడండి దేవుణ్ణి ఇక్కడ యిర్మీయా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. మనము కూడా దేవుణ్ణి ఆ రీతిగా బ్రతిమలాడాలని ఉదయకాల సమయం ముందు ప్రాముఖ్యంగా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
మరి మనము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే మనం ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేస్తే ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు కనుక మన పక్షముగా ఉండి ఉన్నతమైన కార్యాలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. మరి ఇప్పటి నుంచైనా మనం ఆ రీతిగా ప్రార్థించడానికి ప్రయత్నిద్దాం. దేవుని బ్రతిమలాడకుండా, పట్టుదలు విడవకుండా నిరంతరము ఆయన పాదాల చెంత పోరాడుదాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. రాజా, ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా తండ్రి, మీ బిడ్డలమైన ప్రభువా మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, నేను పడే శ్రమ ఏంటో నీకు తెలిసిన ఆయన. ఇదిగో ప్రభువా, నీ పాదాల చెంతకు వచ్చానయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను దర్శించుము తండ్రి. అయ్యా ప్రభువా, నా మా ప్రయాసం మీరు ఎదిగిన వారేనయ్యా. ఈ రీతిగా అడుగుచున్న బిడ్డలందరి మొర మీరు ఆలకించండి అయ్యా. దేవ, ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి శ్రమలన్నింటిలో నుంచి విడుదల కలిగించండి అయ్యా. శ్రమలో సహితం నేను మహిమపరిచే బిడ్డలుగా ప్రభువా వారిని మీరు ప్రభువా నడిపించండి. దేవా, మీకే వందనాలయ్యా. కృపచూపుము, దయచూపుము తండ్రి, దినవంతట్లో మీ చిత్తాన్ని నెరవేర్చే ధన్యతను ప్రభువా నీ బిడ్డలైన మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీరే బలపరచండి, మీ వాక్యమందు స్థిరపరచండి, మీ కృపలో వర్ధిల్లింప చేయండి. దేవా, మీకే వందనాలయ్యా తండ్రి. మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని అయా. బలహీనులందరినీ బలపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు ప్రభువారి పేరట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.